ഒക്കട്ട് രണ്ട് മൂന്ന് നാല് ഐദ് ఇదిగో నువ్వు ఎన్నిసార్లు లెక్క పెట్టుకున్నావు ఒక నోట్ తరగదు పెరగదు తప్పుకో నెక్స్ట్ నువ్వెక్కడికి తప్పించుకోలేవు మర్యాదగా నా డబ్బు ఇవ్వు నీ డబ్బా నా దగ్గర ఎందుకుంది నీ చేతిలో ఉన్నది నా డబ్బే ఇది నీదెందుకు అవుతుంది నేను రాత్రి మొగలు కష్టపడి సంపాదించుకున్న నా నెల జీతం పిచ్చివాడ ఈ దేశంలో మధ్యతరగతి వారి సంపాదన ఎప్పటికీ వాడి కాదు మరి నా డబ్బే కొండ ఎక్కడ పోతారా అసలు మీరంతా ఎవరు నేను పాలవాణ్ణి నేను రేషన్ షాప్ వాణ్ణి నేను కరెంట్ వాణ్ణి నేను గ్యాస్ వాణ్ణి నేను కిరాణా కొట్టు వాణ్ణి మెడికల్ షాప్ వాణ్ణి నువ్వు నేను బార్బర్ని పది క్రాఫ్లు ఇరవై ఆరు గడ్డాలు బాకీ నా డబ్బులు నాకు ఇవ్వు నా డబ్బులు నాకు ఇవ్వు మీ అందరికీ తర్వాత ఇస్తాను ఇది సరిపోదు చేతిలో మూడు వేలు ఉన్నాయిగా ఇంట్లో ముప్పై వేలకు సరిపడే కష్టాలు ఉన్నాయి అవి మీ కామనేగా ఇటు ఇవ్వు వదలండి నన్ను వదలండి నేనెవ్వను నేనెవ్వను నన్ను వదలండి నేనెవ్వను 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 నేనెవ్వండి ఏమైందండి కళ్ళు అప్పులాళ్ళందరూ మీదపడి జీతం మొత్తం లాగేసుకున్నారే అదృష్టవంతులండి ఇన్ని కష్టాల్లో కూడా మీకు నిద్ర నిద్రలో కలలు వస్తున్నాయి నాకు అసలు నిద్రే రావడం లేదు సరే లేవండి ఇవాళ ఒకటో తారీఖు అమ్మో ఒకటో తారీఖా అంత కంగారు పడ్డారేంటండి మూడు వేల జీతం మూడు నిమిషాల్లో ఖర్చు అయిపోయే రోజు కదే అది కాదండి ఇవాళ ఏప్రిల్ ఒకటో తేదీ అంటే మీ పుట్టినరోజు ఏప్రిల్ ఒకటో తేదీ అంటే ఫూల్స్ పుట్టినరోజు మా నాన్న కరెక్ట్ డేట్ చూసి ఫూల్ని కన్నాడు వేణీళ్ళు తోడి కుంకుడుకాయలు కొట్టాను వెళ్ళి తలార స్నానం చేయండి కుంకుడుకాయల కిలో నలభై రూపాయలే ఈ వెదవ తలకాయకి అంత ఖరీదైన కాయలు ఎందుకో వేణీళ్ళు తొరిపేటప్పుడు నీళ్ళలో వేలు పెట్టి చూడద్దే నా వేలు కాలదు కరెక్టేలే నా ఒళ్ళు కాలినా పర్వాలేదు నీ వేలు కాలకూడదు పోస్ట్ మ్యాన్ వచ్చాడా పక్కింటికి వచ్చాడు అమ్మాయ్యా అమ్మాయి దగ్గర నుంచి మనకు ఉత్తరం వచ్చిందేమో అని ఎంత టెన్షన్ పడిపోయానే టీ తీసుకోండి అందరికి ఇచ్చావా నువ్వు తాగావా నాకు వద్దులేండి షుగర్ లేని టీని కూడా త్యాగం చేస్తున్నావా నాకు మీ నాన్న నీకు పెట్టిన పేరు భాగ్యం అలాంటి మొగుడు దొరకడం నీ దౌర్భాగ్యం ఊరుకోండి అవేం మాటలు ఇన్నేళ్ల సంసార జీవితంలో ఎప్పుడూ ఏమీ కోరలేదు నువ్వు కనీసం ఈ పుట్టినరోజైనా నీకేం కావాలో కోరుకో భాగ్యం తీరుస్తాను ఇది మీ యాభయో పుట్టినరోజు ఇవాళంతా మీరు నవ్వుతూ ఉండండి అదే చాలు ఖర్చు లేని కోరికే కోరాం అలాగే ఈ గోల్డెన్ జూబిలీ ఇయర్లో ఈ ఒక్కరోజైనా నవ్వడానికి ట్రై చేస్తాను